కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ దరిద్రమే ఉంది అంత దరిద్రమే ఉంది అన్నిట్లల దరిద్రమే ఉంది దేంతో అమ్ముంది రియల్ ఎస్టేట్ చేద్దామంటే అది బాగాలేదు వ్యవసాయం చేద్దామంటే పెట్టుబడి లేదా రైతు బాంధవ వస్తలేదు అది ఏంది రుణమాఫీ అయితే లేదు ఆయన ఎలుగు పెట్టిందేమో ఏడ చేసాడు ఏం రుణమాఫీ చేయలేదు ఏది చేయలేదు నువ్వు కూడా అంత ఇంత రియల్ ఎస్టేట్ చూస్తున్నా చేస్తున్నా ఎట్లుంది పరిస్థితి మొత్తం పడిపోయింది మొత్తం పడిపోయింది మొత్తం పడిపోయింది ఎందుకట్లా ఏసే పనుల జీపీ లేఅవుట్ ఇస్తలేదు అయిన డాక్యుమెంట్లు కూడా కొన్ని కూల కొడుతురు ఒక రెండు సంవత్సరాలకు ఎకరం రెండు ఎకరాలు అమ్ముకున్న వాళ్ళు అని కూల కొట్టేస్తారు అది చేసిన వాళ్ళు అది కొనేటోడు కొంటలేడు అవసరం వచ్చి ఇప్పుడు పెళ్లి చేద్దామంటే అమ్మదామంటే కూడా రేట్ లేదు కొనేటోళ్ళు లేరు జీపీ లేవర్స్ ఒకటి ఇస్తలేరు మళ్ళీ ఇస్తలేరు వస్తున్నా మీ సైడ్ ఇస్తురా ఇస్తలేరు ఇదేనా మాది అంత ఇదే ఏమను లేదు అడిగి పాసారు అమ్ముకోవాలి మాటలు దక్కించుకోవాలి మండి పడ్డని తిట్టుడు మొదలు పెడతారు గతంలో మంచిగా ఉండే చాలా తేడా నేను చెప్తున్నా రేట్లు లేవు ఆమె అమ్ముదామంటే అవసరం అమ్ముదామంటే కొనేటోడు లేడు అక్కర్లు వెళ్తలేవు అంత పడిపోయి ఎందుకు కొంటలేరు మరి ఇదే జీపీ లేవాట నడుస్తలేదు కాబట్టి తీసుకుంటలేరు జీపీ లేవాట నడుస్తూనే కొందరు ఇక అగ్గు వస్తున్నాయి కానీ ఈనాటి వంటి వాడు కొన్నాడు ఏనన్నా కొంటే ఇక అమ్ముదామంటే జీపీ లేవాట్లు అంటే కొంటలేరు దీంతో పెద్ద చిక్కు వచ్చింది చాలా చిక్కు వచ్చింది రైతుకు వ్యవసాయం చేసుకుంటానికి అదే ఉంది బిజినెస్ చేసుకుని రోడ్డు మీకు వచ్చినందుకు అదే ఉంది ఏది అయితే లేదు ఇప్పుడు వరి కోసిరాడ మార్కెట్ కూడా లేదు ఇప్పుడు కొనటానికి ఒడ్డు కూడా కొంటలేదు పెట్టుబడి చేయలేదు ఒడ్లు కూడా కొంటలేదు వ్యవసాయం చేస్తే ప్లస్ ఇది చూసుకుంటూ ఇందులోనన్నా మీకు మిగులుతలేదంటే అందులో పోదామా అందులో మిగులుతలేదు ఇందులో మిగులుతలేదు ఏది లేదు ఏది లేదు ఇట్లా అయితే ఎట్లానే బాబాయ్ ఇవి ఏం చేస్తాం మరి నువ్వెన్నేళ్ళ నుంచి చేస్తున్నావు నేను మన మన నుంచే చేస్తున్నావు ఎట్లా గతంలో ఆదాయం ఎట్లుండి ఇప్పుడు ఆదాయం ఎట్లుంది అంత పడిపోయింది అని చెప్తున్నాగా అంత పడిపోయింది వదిలేసే అవకాశం ఉంటుంది అంటవా వదిలేసే కూకున్నాం మేమైతే హలో చేస్తాం అది వ్యవసాయం చేస్తున్నాం కానీ వ్యవసాయం చేస్తున్నాం కానీ ఆ ఒడ్లు ఆడ పోసినాం అవి కొనే దిక్కు కూడా లేదు రియల్ ఎస్టేట్ మొత్తం వదిలేసింది ఇది పరిస్థితి అదే రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇటు ఇది కావట్లేదు చేయట్లేరు అని చెప్పి దీంట్లో భారీగా నష్టాలు వస్తున్నాయని చెప్పి దీన్ని రియల్ ఎస్టేట్ని కూడా వదిలేసి చాలా మంది కూడా వాళ్ళ వ్యవసాయం కావచ్చు వేరే పనులు ఉంటాయి చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏంది బాబాయ్ అంతా రోడ్ల మీద పడరు ఏ పాలన అంతే మరి ఇంకేం పాలన ఉంది దొంగ మాటలు చెప్పి సీట్ మీద కూర్చుండి అయిపోయింది అదే అంటున్నా అవన్నీ చెప్పిండు అవతల పడ్డాడు గద్దె ఎక్కిండు అంటున్నా అంతే ఇప్పుడు 15 లెక్కనే అయిపోయింది ఇప్పుడు సంవత్సరం కూడా కాలే లెక్కనే అయిపోయింది అదే అన్ని చెప్పిండు ఆమెను బదనం చేస్తున్నా ఇందిరామ రాజం అని చెప్పి ఇందిరామ పేరు చెప్పి ఆమెను బదనం చేస్తున్నా నా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నాడు ఎందుకు మంచిగా లేదా పాలన బాగలేకనే కానేది నాలుగేళ్ళు ఉంది కానీ నాలుగేళ్ళ వరకు అన్ని చూసిపోతాయి ఇప్పుడే తెలిసిందంట అంతే ఏం పేరు బాబాయ్ నా పేరు వెంకటరెడ్డి ఏం చేస్తుంటారు నేనైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నా 25 ఎట్లుందే మరి ఏదో జీపీ లేవర్స్ రద్దు చేస్తలేరు కదా చేస్తలేరు ఏమో పాంలాండ్ లెక్క అమ్ముతున్నారు ఇప్పుడైతే చేస్తలేరు ఇప్పుడైతే ఏం చేస్తలేరు అవి ఎట్లుంది రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇప్పుడైతే 10,000 కొనుక్కొని 8,000 5,000 అయితే అమ్ముతలేరు కదా ఉన్నది ఉన్నది 10,000 కొనుక్కొని 11,000 అమ్ముతారు ఎవడైతే అంటే గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు జర డౌన్ లెక్కనే ఉండదు డౌన్ అయింది 25 నుంచి చూస్తున్నావు కదా ఇప్పుడు ఎప్పుడు కాలేదు ఇంత డౌన్
అంటే రేట్లం పడిపోలే రేట్లం పడిపోలే ఉన్న రేట్లు ఉన్నాయి కానీ కొనేటోలు తక్కువ అయిపోయారు ఎందుకంటో ఇక గిట్నే జీపీఎల్ ఏవట్లా అయితే లేవు కొనేటోలు కొంటలేవు కొన్న ఆగుతున్నాయి ముందుకు వస్తలేదు पद प्लाटे माता एवड़ को वस्तर मैं तीस इसे दृष्टि पड़ते इन अंत रूंटे पर्मीशन इलांटे अम्मकोले పావన ఏది దానికి నంబర్ ఇస్తలేరా ప్లాట్ నంబర్ ఇస్తా ముడిపోతాయి ఈ ప్లాన్ అంటే దానికి నంబర్లు ఉండాయి నంబర్లు ఉండకుంటే కొంటోలు ఇంకా వస్తారు దీని వడ్డీ చూస్తే మీ ఆదాయం కూడా తగ్గిపోతుంది అనుకో చాలా తగ్గింది తగ్గింది నెలకు 20 30 వేలు 50 వేలు సంపాదించుకుంటే 10 వేలు కూడా దిక్కులు అయ్యో అంతే అంత ఘోరం అయిపోయింది అయ్యింది గతంలో ఎప్పుడు ఇట్లా వచ్చేది మీకు ఇంత తక్కువ రాలే తక్కువ ఎప్పుడు తీసుకోలేదు रियलेटर कांग्रेस प्रभुत् आये वाटोल इंको दिखाई अंदर मन मुख्यमंत्री ग्राम पंचायती मंत्री अंत मुख्यमंत्री मन मुख्यमंत्री मन लोकमे अंत मन तेजे पदवे आये तो जीपीएल वाट पर्मीशन अदे अंदर आसोर को अन्नी जीपे पर्मीशन वास्तव इतने आये पर्मीशन तरह पैस्थित आये तो पर्मीशन डन गवर्नमेंट आदा तक सारा तक इधर अब रोज मेमे लाइन डाक्युमेंट इन पे दादा नाग डाक्युमेंट उ ना तक ना तक गुंडल मैं लाइन पोदल होते सायंत्र पद डाक्युमेंट अत रोज की रोज वाल पद पड़ी अंत मनोने మాదే లైన్ లో పెట్టి ఉండు అర్ధ గంటలే ఇలా కొట్టారు ఏం లేవు అంతే జనాలు ఏమంటారు మరి ఏమంటారు అంటే ఇక జీపీఎల్ ఏవట్లు అయితే బాగుంటదని అందరం అంటున్నాం మేము కూడా అంటున్నాం కానీ ఇస్తలేరు పర్మిషన్ ఇస్తలేరు ఇప్పుడు అది అట్లాగే అట్లా అంటే మరి ఇంకా రోజు రోజుకి తగ్గిపోతుంది దీన్ని వదిలే అవకాశం కూడా ఉంటది జరుగుతుంది ఆ వదిలే అవకాశం వేరే పనులు చూసుకునే చూసుకోవాలి మరి ఏం చేస్తాం ఇప్పుడు మెట్టు కూర్చొని మేము మెట్టు కూర్చొని పైసలు పెట్టి అగ్రిమెంట్లు చేసుకొని అమ్మతలో ఈ మొత్తం పడిపోతే ఇంకో ఏదన్నా చూసుకోవాలి కదా వేరే పని చూసుకొని బతకాల్సి అంతే అంతే ఇప్పుడు మాత్రం బాగాలేదు అయితే బాగాలేదు అస్సలు బాగాలేదు రియల్ ఎస్టేట్ల సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలి జీపీ లేవర్స్ కావచ్చు ఇవన్నీ కూడా పర్మిషన్స్ ఇచ్చి గ్రామ పంచాయతీకి సంబంధించి ఎవరైతే ఫ్లాట్స్ కావచ్చు ఇవన్నీ కూడా కొనుక్కునే వారికి వెసులుబాటు కల్పించాలని చెప్పి కూడా రియల్ ఎస్టేట్లు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం